हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो रेसिपी वच्चेसी गोंगूर तोटी मसाला कर्री अंडी। मसाला पौडर तोटी गोंगूर तो कर्री चेसुकोन तिनी चूडंडी, चाला कम्मगा उंटुंदी, पुल्ल पुल्लगा कारं कारं गा नोटिकी भले रुचिगा उंटुंदी। वेडिवेडि अन्नंलो कोंचें नेय्यि वेसुकोन तिंटे एंत अन्नं तिन्नामो तेलियनंतगा तिनेस्तां। मरि ई कर्रीनि एला प्रिपेर चेसुकोवालो, कावाल्सिन पदार्थालु एंटो चूद्दां। मुंदुगा मसाला पौडर कोसं पैन लो ओक टेबल स्पून धनियालू, ओक टेबल स्पून जीलकर्र, अर स्पून मेंतुलु, अर स्पून आवालू, मूडु एंडु मिर्चिनी चिन्न मुक्कलुगा तुंपी वेसुकोवाली। इला वेसुकोवडं वल्ल लोपल गिंजलु कूडा वेगी मसाला पौडर कम्मगा उंटुंदी। लो फ्लेम लो पेट्टी वेंचुकोवडं वल्ल मेंतुलु अन्नी चक्कगा वेगी मसाला पौडर चाला कम्मगा उंटुंदी। इवी वेगिन तर्वात स्टव आफ चेसुकोनी वीटिनी प्लेट लोकि तीसुकोवाली। चल्लारिन तर्वात मिक्सी जार लो पौडर चेसुकोवाली। इप्पुडु नेनु ओक मिक्सी जार तीसुकोनी ई दिनुसुलन्नितिनी मिक्सी जार लो याड चेसुकोनी मेत्तगा पौडर चेसुकुंटुन्नानु। इला पौडर चेसुकुन्न ई पौडर नि पक्कन पेट्टेसुकोनी కర్రీకి కావాల్సిన పదార్థాలు, కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। నేను కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి। ఇప్పుడు నేను ఒక పెద్ద గోంగూర కట్టన్ తీసుకొని, 10 రూపాయల కట్టన్ తీసుకొని శుభ్రంగా ఒలిచి రెండు మూడు సార్లు ఇసుకేం లేకుండా శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను। గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుందండి, అందువల్ల రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి। గోంగూర మొత్తాన్ని కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే నాలుగు పచ్చిమిర్చి, రెండు మీడియం సైజ్ టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। మరీ చిన్న ముక్కలు కాదండి, ఈ సైజ్ ముక్కలు। అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను। గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। నాకు ఇక్కడ గోంగూర వాటర్ తో ఉండండి, అందువల్ల నేను వాటర్ యాడ్ చేసుకోవట్లేదు। మీరు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి। ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి గరిటె తో కాని పప్పు గుత్తి తో కాని మెత్తగా ఎనుపుకోండి। ఇక్కడ ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి కొన్ని మెత్తగా అవ్వకుండా పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు ఇలా ఎనుపుకున్న ఈ కర్రీని పక్కన పెట్టుకొని దీనికి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాము। తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను। ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి। ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత ఎండు మిర్చి వేసుకుంటున్నాను। అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను। ఇంగువ వేసుకుంటే చాలా రుచి ఉంటుంది। మీరు వెల్లుల్లి తినే పనైతే వెల్లుల్లి వేసుకోండి, ఇంకా బాగుంటుంది। అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। కొంచెం salt వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి। ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని వేయించుకొని ఇప్పుడు దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర కర్రీని దీనిలో యాడ్ చేసుకోవాలి। గోంగూర మొత్తాన్ని దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని మసాలా పొడి మొత్తం గోంగూరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇలా మసాలా పొడిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఇంతవరకు ఉప్పు ఎక్కడ యాడ్ చేయలేదండి, ఇప్పుడే ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి। ఉప్పు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర చక్కగా ఉడికి రుచిగా ఉంటుంది, అలాగే 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవటమేనండి। చాలా రుచిగా ఉంటుంది, వేడివేడి అన్నంలో బాగుంటుంది, అలాగే పలావు బిర్యానీల్లో కూడా చాలా బాగుంటుంది। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।